హాయ్ అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి రోజు వినాయకుడికి చాలా ప్రీతికరమైన పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ఈ వినాయక చవితికి ఈ రెసిపీని 10 నిమిషాల్లో ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే 1 చెంచా బెల్లం వేసుకోవాలి. అలానే 1 చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు బెల్లం కూడా కరిగిపోతుంది. ఈ బెల్లం వేయడం వల్ల ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా కొంచెం స్వీట్గా బాగుంటాయి. నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత వాటర్ ఎన్నైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుని ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పిండి బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పిండి మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాళ్ళ షేప్లో చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు, కాకపోతే మరీ పెద్దగా చేసుకుంటే ఉండ్రాళ్ళు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం ఇలా ఉండ్రాళ్ళ మాదిరిగా చేసుకోవచ్చు. మీకు 1 చేతితో కుదరకపోతే 2 చేతులతో అయినా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇప్పుడు దీనిలో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి. తర్వాత దీనిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు, లేకపోతే 1/4 కప్పు అయినా వేసుకోవచ్చు. బెల్లం ఇలా నీళ్ళలో మొత్తం కరిగి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళని వేసుకోవాలి. వేసుకుని జాగ్రత్తగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగానే 1/4 కప్పు పెసరపప్పుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న 1/4 కప్పు కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1-5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికిపోయిందే కాబట్టి ఉడకడానికి మరింత టైం ఏమీ పట్టదు. ఇలా ఉడికిన తర్వాత పాయసం మరి కాస్త చిక్కగా అవడం కోసం 1 చెంచా బియ్యం పిండిలో 2 చెంచాలు నీళ్లు పోసుకుని కలుపుకుని ఆ పిండి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకుని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికేసరికి పాయసం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత పాయసం మంచి ఫ్లేవర్ కోసం 1 చెంచా ఇలాచి పొడి వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో వేయించుకున్న 10 జీడిపప్పులు 10 కిస్మిస్లు 1 చెంచా నెయ్యితో సహా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం, పెసరపప్పు ఉడికించుకోవడం ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసినవే కాబట్టి నేను అవేమీ సెపరేట్గా చూపించలేదు. ఇవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది. అందరూ ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.